పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాను చాలా సీరియస్ గా ఉన్నందని చెప్పడంపై జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. అయితే తాను చెప్పిన అసలు విషయం అది కాదని ఆర్జీవి ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చారు. తన ట్వీట్లో ఎన్నికలు అనే ప్రస్తావన లేకుండా పోటీ చేస్తానని మాత్రమే ప్రకటించారు. ఇదే క్రమంలో అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇది జరిగిన కొంత సమయం తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆర్జీవీపై జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ విమర్శల పర్వం షురూ చేశారు. తర్వాత పిఠాపురంలో పోటీ చేయడం గురించి ఆర్జీవీ మరో ట్విస్ట్ ఇచ్చాడు. తన ట్వీట్లో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని షాక్ ఇచ్చారు. తాను పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశాడు. నా ట్వీట్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎన్నికల బరిలో నిలవడం లేదు. నేను ఎక్కడ ఎన్నికలు అనే పదాన్ని వాడలేదు. నేను పిఠాపురంలో షూట్ చేసిన ఒక ప్రాజెక్టుతో ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పాల్గొంటున్నాననే ఉద్దేశమని ట్విస్ట్ ఇచ్చాడు.